పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, 3.5 దశాబ్దాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించుకుంటూ, 7 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు 8వ సారి పోటీకి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు. ఆ సిద్ధమయ్యే నియోజకవర్గం కుప్పం వేదిక మీద, కుప్పం గడ్డ మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. 3.5 దశాబ్దాలుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తాను సాకారం చెయ్యలేని కుప్పం ప్రజల చిరకాల ఆకాంక్షను నేడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కుప్పానికి అంకితం చేయబోతూ ఉన్నారు. అవే కృష్ణా జలాలు హంద్రి నీవాద్వారం. కుప్పానికి 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుండి సముద్ర మట్టానికి 758 మీటర్ల ఎత్తున నుండి నీటిని 27 ఎత్తిపోతల పథకాల ద్వారా ఎత్తిపోస్తూ కుప్పానికి తరలిస్తూ ఉన్నారు నీళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం వచ్చి కుప్పం గడ్డ మీద నుండి ప్రజలకు మాటిచ్చారు. అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ఈ కుప్పంకి నీళ్ళిచ్చే ఈ కాలువ పనులన్నింటినీ పూర్తి చేసి మీకు ఇక్కడ నీళ్లు ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని ఓటు అడుగుతాను అని. సో మొత్తం పూర్తి చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కృష్ణా జలాలు కుప్పంలో పారబోతూ ఉన్నాయి. ప్రత్యేక విమానంలో ఈరోజు బయలుదేరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 9:30 వరకు రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం రాజుపేట దగ్గరికి వెళ్ళి అక్కడ కృష్ణా జలాలను విడుదల చేసి అక్కడి నుంచి బయలుదేరి కుప్పం నియోజకవర్గంలోనే ఉన్న శాంతిపురం మండలం దగ్గరకు వచ్చి అక్కడ బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించబోతూ ఉన్నారు. వైనాట్ 175 అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నప్పుడు, ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కూడా మనం మేల్ చేశాము అని చెప్పి ఆయన బలంగా నమ్ముతూ ఉన్నప్పుడు, వైనాడు కుప్పం కుప్పాన్ని కూడా మనం ఎందుకు గెలవకూడదు, వాళ్ళ చారిత్రాత్మకమైన కలను నిజం చేశాం, వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చాం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 3.5 దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా చేయలేని రెవెన్యూ డివిజన్ను సాకారం చేశాం, కుప్పానికి నీళ్ళు ఇచ్చాం, ఇన్ని చేశాం, కుప్పం మున్సిపాలిటీ చేశాం, మరి కుప్పం ప్రజలు మనల్ని ఎందుకు ఆదరించరు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మాట. సో ఈరోజు కుప్పం వేదిక మీద నుండి, కుప్పం గడ్డ మీద నుండి జగన్ గారు ఏం ప్రసంగించబోతున్నారు, కుప్పం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తికరం. ఆ తర్వాత అక్కడి నాయకులతో ఎన్నికల సమాయత్తం మీద సమీక్ష కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యబోతూ ఉన్నారు. మొత్తానికి అన్ని కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారిలో భయం రెట్టింపైంది, నో డౌట్. 19 ఎన్నికల్లో జగన్ గారు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబులో కూడా కుప్పం భయం అనేది ఉంది. ఆ భయంలో నుండే 3.5 దశాబ్దాలుగా ఇల్లు కూడా లేని చంద్రబాబు గారు కుప్పంలో కొత్తగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. సంవత్సరానికి ఒకసారి కుప్పం వైపు వచ్చే చంద్రబాబు గారు 3 నెలలకు 3-4 రోజులు కుప్పం వచ్చిపోతూ ఉన్నారు. చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు కుప్పం వచ్చిపోతున్నారు, వాళ్ళ భార్య గారు కూడా వచ్చి తిరుగుతున్నారు, కొడుకు తిరుగుతున్నారు, అక్కడి నుంచే వాళ్ళ యువగలం పాదయాత్ర మొదలెట్టారు. మొత్తం మీద కుప్పం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కుప్పంతో బాగా కనెక్ట్ అవుతూ ఉన్నది, ఇంతకు ముందు లేదు. కారణం ఇది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కుప్పం మున్సిపాలిటీ నిలబెట్టుకోలేకపోయాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించుకోలేకపోయామనేది చంద్రబాబు భయం. సో ఈసారి ఎన్నిక కూడా కుప్పం అంత ఆశామాషగా ఉండదు కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు అని. మరి ఇప్పుడు కుప్పంకి హంద్రి నీవా కృష్ణా జలాలను కూడా జగన్ గారు అందించిన తర్వాత కుప్పం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాం.